శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే విమానాలకే కాదు అడ్డ గోల్డ్కి కూడా చాలా ఫేమస్. స్మగ్లర్లు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయే హాట్ స్పాట్. ఎంతమంది పట్టుబడుతున్నా, ఎన్ని రకాలుగా దొరికిపోతున్నా కొత్త మార్గాలను అన్వేషిస్తూ సరికొత్తగా చిక్కుతున్నారు కేటుగాళ్ళు. మన డిఆర్ఐ కస్టమ్స్ ఆఫీసర్లు ఈ స్మగ్లర్లకు అడ్డుకట్ట వేయడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఆయన షర్ట్ కాలర్ లో పెడతాడు, ఇంకొకడు షూ అడుగు భాగాన అతికిస్తాడు, ఇంకొక ఆయన అయితే ఏకంగా కడుపులోనే దాచుకుంటాడు. సినిమాల ప్రభావమో డబ్బు మీద అత్యాసో గాని బంగారం స్మగ్లర్లు ఎంచుకున్న వింత వింత మార్గాలను చూస్తే మాత్రం అందరికీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అప్పుడెప్పుడో సూర్య నటించిన ఓ సినిమాలో స్మగ్లింగ్ ఎలా చేస్తారో చూసాం. ఎయిర్పోర్టుల్లో అధికారులు కళ్ళు గప్పి బంగారం, డ్రగ్స్, డైమండ్ ఇలా రకరకాల ఐటమ్స్ ని తరలించే విషయాలు చూసి మనందరం ఆశ్చర్యపోయాం. ఆ సినిమా మన స్మగ్లర్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచిందా, లేదంటే వీళ్లను చూసే ఆ సినిమా తీశారో తెలియదు గానీ ఈ కేటుగాళ్లు రకరకాల రూట్లలో అక్రమ బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. దుబాయ్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయిందంటే మన అధికారులకు ఇక పండగే. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, షార్ట్ కట్ లో డిఆర్ఐ అంటారు. ఈ పేరు చెప్తే స్మగ్లర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే వారి పేరులో ఉన్న ఇంటెలిజెన్స్ అంతటినీ ఉపయోగించి అత్యంత ఇంటెలిజెంట్ గా కేటుగాళ్లను పట్టేస్తుంటారు. ముఖ్యంగా దుబాయ్ గోల్డ్ పై కన్నేసి ఉంచుతారు. ఈ మధ్య శంషాబాద్ లో డిఆర్ఐ అధికారుల ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. గతంలో ఓ వ్యక్తి మలద్వారంలో బంగారం పట్టుకెళ్తూ పట్టుబడితే ఇంకో వ్యక్తి పురుషనాళంలో ఉంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించడం ఇంకా షాక్. పౌడర్ డబ్బాలో గోల్డ్ ని పౌడర్ గా చేసి తరలించడం, సూట్ కేసులకు జిప్లా పెట్టడం, బెల్ట్స్ కు బకల్స్ లా ఉపయోగించడం, ప్యాంటు జిప్పులు, షర్ట్ బటన్లు, షూ అడుగు భాగంలో దాచిపెట్టడం, ఇలా రకరకాలుగా స్మగ్లింగ్ కు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు కేటుగాళ్లు. ఇవలే దుబాయ్ నుంచి హైదరాబాద్ కు ఎమిరేట్స్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తిపై డిఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ లో జోనల్ యూనిట్ అధికారులు ఆ వ్యక్తిని ఆపి పక్కకు రమ్మని తనిఖీ చేశారు. ఎడమ కాలి షూతో పాటు బ్యాక్ ప్యాక్ లో బంగారాన్ని గుర్తించారు. అయితే ఒక గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని బరువు కేజీ 390 గ్రాములుండగా దాని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందంటున్నారు. వెంటనే కస్టమ్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ అనేది హైదరాబాద్ మహాపట్టణానికి ఈ బంగారు విపరీతంగా అనేక మార్గాల్లో, ఇప్పుడు ఒక రకంగా తెస్తాడు, దాంట్లో అప్పుడు ఒకసారి పట్టుకున్నారు అనుకో ఇంకొక రకంగా తెస్తాడు, ఆ విధంగా స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. ఇది ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి. సో దీన్ని అరికట్టడం మహా కష్టం, ఎందుకంటే డిమాండ్ ఉంది, డబ్బులు సంపాదించుకోవచ్చు, అది ఈజీ మనీ, వెరీ ఈజీ మనీ. నెల రోజుల క్రితం దాదాపు 800 గ్రాముల బంగారాన్ని ఓ ప్రయాణికుడు ప్రైవేట్ పార్ట్స్ లో పెట్టుకుని వస్తే ఇక్కడ డిఆర్ఐ అధికారులు పట్టేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వస్తున్న ఓ వ్యక్తి శంషాబాద్ లో ల్యాండ్ అవగానే దొరికేశాడు. కిలో బంగారాన్ని కరిగించి ముద్దగా చేసి లోదుస్తుల్లో పెట్టుకున్నాడు. అధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో దొరికిపోయాడు. ఇలా ప్రతి నెల కోట్లాది రూపాయల విలువైన బంగారం మన డిఆర్ఐ కస్టమ్స్ అధికారులకు దొరుకుతోంది. స్మగ్లర్లు చాలా తెలివిగా స్మగ్లింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇక్కడికొచ్చి బుక్ అవుతున్నారు. బంగారంపై పన్నులు తగ్గిస్తున్నా అక్రమ గోల్డ్ మాత్రం ఇంకా వస్తూనే ఉంది. అయితే దీనికి కారణం ఆ స్మగ్లింగ్ వాళ్ళకే తెలియాలి.